స్వాగతం. నేడు మున్సిపల్ కార్యాలయం నందు జన్మభూమి మా ఊరు కార్యక్రమం చివరి రోజులో భాగంగా వంటలు మరియు ముగ్గుల పోటీలు నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర వర్మ. పుంగనూరు మున్సిపాలిటీలో సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని మహిళలకు ముగ్గులు వంటల పోటీలు నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ కేఎల్ వర్మ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆనవాయితీగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నామని, ఈసారి కూడా అందరి సహకారంతో సంక్రాంతి వేడుకలు చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. పోటీలు నిర్వహించడానికి విజేతలకు బహుమతులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్థిక సహాయం చేశారని తెలిపారు. ఈ వేడుకలలో కమిషనర్ కేఎల్ వర్మ, వైస్ చైర్మన్ చిలగడ్డు అమరేంద్ర, వైఎస్ఆర్సీపీ నేతలు రెడ్డప్ప, కొండవీటి నాగభూషణం, ఫక్రుద్దీన్ షరీఫ్, అమ్ము త్యాగరాజు, శ్రీకాంత్, దేశాది ప్రకాష్, మనోహర్, ఇబ్రాహీం, రేష్మ, మంజుల ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. మున్సిపాలిటీ ఆవరణంలో పట్టణ మహిళా పాఠశాల విద్యార్థినులు రంగులతో అత్యంత సుందరంగా ముగ్గులు వేశారు. అలాగే మహిళలు రకరకాల రుచికరమైన పిండి వంటలు తయారు చేశారు. ఈ పోటీలలో విజేతలకు నిర్ణయించేందుకు నిర్ణేతలుగా డాక్టర్ సరళ, లక్ష్మి, సంగీత, మంజుల రెడ్డి, మాధురి, సుశీల, శిల్ప, లలిత, దివ్యలక్ష్మి వ్యవహరించారు. పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు పంపిణీ చేశారు. అలాగే మున్సిపాలిటీలోని వివిధ శాఖల అధికారులకు మనోహర్, కృష్ణారావు, ప్రసాద్, తిరుమలరావు, సురేంద్రబాబు, సర్దార్, గోపి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులకు కమిషనర్ వర్మ మెమెంటోస్ను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించిన కమిషనర్ను కౌన్సిలర్లు, నాయకులు దుసాలువతో సన్మానించారు. కొరలు, సాములు, అరికెలు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఊదర్లు వీటి వాటితో ఈరోజు ఇక్కడ వంటలు చేసి అద్భుతపరిచినటువంటి మమ్మల్ని అందరినీ ఆహ్లాదపరిచినటువంటి మా ఆడపడుచులందరికి కూడా మరొక అభినందన తెలియజేస్తున్నాను. వంటలు చేశారంటే ఆరోగ్యం కాపాడుతున్నారంటమ్మా, ప్రత్యేకంగా ప్రకాష్ గారు మీకు అభినందన తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యే పెద్ద రామచంద్రానికి ఇచ్చినటువంటి నగదును బహుమతికి అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం ఈరోజు మా ఊరు మా వంటలు అని చెప్పి, మా ముంగిట ముత్యాలు ముగ్గులు అని చెప్పి మనం జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, జిల్లా కలెక్టర్ పద్మనాభ గారి సూచన మేరకు ఇక్కడ మనం ముగ్గుల పోటీలు నిర్వహించుకున్నాం, వంటల పోటీలు నిర్వహించుకున్నాం. ఈ విషయం తెలియజేసిన వెంటనే గౌరవనీయులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎవరైతే ముగ్గుల పోటీలు వంటల పోటీల్లో పాల్గొంటున్నారో వారికి అయ్యే ప్రైజు మనీ, క్యాష్ మనీని నేను ఇస్తానని చెప్పి వారు పంపడం జరిగింది. మనం గత 3 సంవత్సరాల నుంచి కూడా మొదటి బహుమతిగా 2516, రెండో బహుమతిగా 1516, మూడో బహుమతిగా 1016, అలాగే కన్సలేషన్ లెక్కన బాగుంటే వాళ్ళ ఇద్దరికో ముగ్గురుకో 500 లెక్కన మనం ధనరూపంగా ఇస్తూ ఉన్నాం. ఆ సంగతి తెలిసి వారే ఈ ప్రైజ్ మనీని కూడా, అంటే వారు ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పారు. సార్, ఈ సంవత్సరం మీరు ఎక్కువ ఇచ్చేస్తే మరుసటి సంవత్సరం మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది, గత 3 సంవత్సరాలు ఇదే ఆనవాయితీ కొనసాగిస్తున్నాం అని చెప్పాం. పోయిన సంవత్సరం మనకు ఇక్కడ ఉన్నటువంటి సాక్షి రిపోర్ట్ చేశారు ప్రకాష్, సాక్షి ప్రకాష్ గారు చేసి ఇచ్చారు. ఆరు సాహసం చేస్తే వాళ్ళు వీలవుతారు కదండి. ఆ ప్రకాశం ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒక తాజా ముందుకొచ్చి మనకు సాయం చేస్తున్నారు. ఈ సంవత్సరం క్యాష్ మనీని మనకు మన ఎమ్మెల్యే గారు ఇవ్వడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా మేము కొంత చిన్నారులకు ప్రైజ్ అది ఇవ్వదలుచుకుంటే మాకు ఇక్కడికి మాకు పద్మ గారు మాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. వారిని సత్కరించవలసిందిగా వేదిక మీద ఉన్నటువంటి వైస్ చైర్మన్ నాగభూషణ్ గారిని, మేడప్ గారిని ప్రార్థిస్తున్నాను. ప్లీజ్ సార్, గట్టిగా చెప్పండమ్మా, మనకు సహాయ సహకారాలు అందించినటువంటి పద్మ గారికి ప్రార్థిస్తున్నాను. సార్ ప్లీజ్ సార్, మా గట్టిగా చప్పట్లమ్మా, ఇంత అందంగా సంక్రాంతి ముందుగా మన తల ముందు తీసుకొచ్చి
ఈ కార్యక్రమం జరిగించినటువంటి రాజుగారికి కూడా సంపూర్ణంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాజుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కాదు నేను కూడా ఆచరణలో పెట్టి అందరి దగ్గర పని చేపిస్తాను కాబట్టి మా వాళ్ళందరూ కూడా వెనకతిక్కకుండా ముందు పొగడుతో పనిచేసి మన ఊరికి మంచి పేరు తెస్తున్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందులో సహకరించినటువంటి వ్యక్తులు ముందుగా దారుణీయులు కెవి కృష్ణారావు గారు, జన్మభూమి ప్రత్యేకాధికారి 8 వార్డు ప్రత్యేకాధికారిగా ఉన్నారు, వారిని వేదిక మీదకి వచ్చి ఒక్కొక్క ద్వారా ముందుగా వైస్ చైర్మన్ గారి ద్వారా నెక్స్ట్ వెంకటరామయ్య గారు మున్సిపల్ మేయర్ అభినందిస్తూ వారికి కూడా పంపులు కొట్టుకోవాల్సింది. వాళ్ళు రేపటి నుంచి ఉదయమే రావాలని కోరుకుంటున్నాను, కోరుకుంటున్నాను. వారికి కూడా మా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు నాగభూషణ గారిని మెమెంట్ అందజేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వెంకటరామయ్య గారు అయిపోయిందా ఎవరికో మరి రాయా నేను జ్ఞాపకంగా మా రెడ్డిశేఖర్ గారు, చంద్రకిషన్ రాజు గారు, ప్రసాద్ బాబు గారు కోఆర్డినేటర్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కానీ మీరు సోమండి, మా సోమవారం ఇస్తే చాలండి మా సాంగ్కి. పిల్లలు ఎమ్మెల్యే గారు పెద్ద రామచంద్ర రెడ్డి గారు ఇచ్చినటువంటి పైకాన్ని బహుమతి రూపంలో మనం ఎం సరళ మంజుల బ్లాక్ నెంబర్ 80 మార్కులు, మంజుల బ్లాక్ నెంబర్ 62 అను ఇంకొక కన్సెషన్ బహుమతి బ్లాక్ నెంబర్ 50 మా గట్టిగా చెప్పారు. ఇంతమందికి ప్రోత్సహిస్తున్నారు మా అలాగే పని చేయండి. ఇప్పుడు మనకి ఎవరైతే న్యాయ నిర్ణయం వివరించారో ముగ్గుల పోటీలకి వంటల పోటీలకి వాళ్ళకి బహుమతి ప్రధానం. అమ్మాయి మొట్టమొదటి రాజు ఇంకా ఉందా ఉన్నానా కుమారణా అందించాలని చెప్పి దేవదారు శ్రీమన్నారు శ్రీ వెంకటేశ్వరుడు మిమ్మల్ని చల్లగా చూస్తూ మీ హాస్పిటల్ వచ్చే రోగులు కూడా చాలా బాగా చూస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటాము. ఆ తొందరగా నయమైపోయింది శుక్రవారం సందర్భంగా శ్రీ విరూపాక్షి మారమ్మ అమ్మవారు నవధాన్య అలంకరణతో దర్శనం. మహేంద్రుడు పఠించిన ఈ స్తోత్రముని శ్రీ మహాలక్ష్మీదేవి సంతసించి త్రైలోక్యాధిపత్యం నుండి ధనాధిపతి అయ్యి చతుర్దశ మానవులలో అష్టమ మానవుల స్వామిని దేవి అనుగ్రహం చేసి మనోస్థానం పొందింది. నవగ్రహములలో తుపి
రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాల నందు పిల్లలతో సంక్రాంతి సంబరాలు. ప్రకృతిని కాపాడమని చెప్పడం, నాలుగు పక్కల నాలుగు మంచి కాన్సెప్ట్లు వేసి ఈ నాలుగు దిక్కుల నుంచి నవ్యాంధ్రను కాపాడే విధంగా ముందుకెళ్లాలని చెప్పి మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనను స్ఫూర్తిని మనకు ఉత్పత్తి చేసిన రాయలసీమ ఈ విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రైతు లేకపోతే మనం లేం. ఖచ్చితంగా భారతదేశం లోపల ప్రజలందరూ సుఖంగా ఉండాలంటే రైతులు ముందు ఉండాలి. అలాగే భారతదేశంలో మనందరం ధైర్యంగా ఉండాలంటే బార్డర్లో మన కోసం పనిచేసే సైనికులు చాలా బాగుండాలి. మొదటి కాన్సెప్ట్ ఒక పక్క భారత మాత్రం మన రెండు కళ్ళు, ఒక పక్క రైతు అయితే మరొక సైనికుడు అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. రైతు బాగుండాలన్నా, మనకు మన ప్రజలందరూ బాగుండాలన్నా ముందు మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి బాగుండాలి. ఈ భూమిని కాపాడుకోవాలని చెప్పి ఇంకొక కాన్సెప్ట్ చాలా బాగుంది. సేవ వ్యవస్థ అని చెప్పి పొల్యూషన్ని కంట్రోల్ చేస్తూ ఎక్కడికెక్కడ మనం సుభిక్షంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా ఎక్కడ ఆర్యస్తు పూజ్యంతే తత్తమే సర్వదేవతాహ అన్నారు. నిజంగానే ఎక్కడైతే స్త్రీని గౌరవించబడతారో అక్కడే సర్వదేవతలు ఉండి మనకు అన్ని అమయాలను ఇస్తారు. కాబట్టి ఈ కాన్సెప్ట్ నిజంగా చాలా బాగుంది. ఒకదానికి ఒకటి ఆడపిల్లను రక్షిద్దాం, పిల్లలు రక్షిద్దాం, మాతృమూర్తి ఆనందాన్ని సంతోషాన్ని పంచుకుందాం అని చెప్పి వేసినటువంటి కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇవన్నీ బాగుండాలంటే ప్రకృతి మనకు అనుకూలించాలి. ప్రకృతి మనకు అనుకూలించి తాగడానికి నీరు, శరీరానికి నీరు అందించి మనకు పచ్చదనం, గాలి వాన బాగా ఉంటే మంచినీరు కూడా కొడవాలంటే, వర్షాలు కొడవాలంటే చెట్లు పెంపకం చాలా అవసరం. ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం వదిలేసి మిగతా వాటి వెనుకబడుతున్నామో అలా కాకుండా ఈ ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా మంచి అవగాహన కలిగించే విధంగా కోలుకున్నటువంటి రాయలసీమ యాజమాన్యానికి మరొక పర్యాయం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాలుగు రకాలుగా బొమ్మలను చిత్రీకరించి అందులో ముఖ్యంగా భూమాతను, మాతృభూమిని, తర్వాత మాతృదేవత తల్లిగారిని, ఈ భూమిలో పండే పంటలు, వాటి వల్ల మనం ఏ విధంగా అభివృద్ధి చెందుతుండేది, అదేవిధంగా పొల్యూషన్ లేకుండా ఏ విధంగా కాపాడుకోవాలనేది అనేక బొమ్మల ద్వారా ఇక్కడ చిత్రీకరించిన విద్యార్థులైతేనేమి, టీచర్లైతేనేమి మీకు అందరికీ కూడా వందనాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే వీటిని మళ్ళీ వీటిపైన మళ్ళీ మనం నడిస్తే ఇవి చెడిపోతాయన్న బాధ కలుగుతుంది. వీటన్నింటినీ ఫోటోల్లో కాకుండా మన హృదయంలో దాచిపోతే ఖచ్చితంగా వాటిని ఎప్పుడనుకుంటే కూడా చిరుధాన్యాలు ఉంటాయి. నేచర్ ఒక సాహసిద్ధంగా నవధాన్యాలు అక్కడ పెట్టి చిరుధాన్యాలు చెప్పుకుంటే అక్కడే ఒక పరిచూసి తినేయాలి అనుకుంటాం అండి. ఇంత అద్భుతంగా, ఇంత ఆహ్లాదకరంగా, ఇంత చక్కగా మీరు ఈ బొమ్మలు గీసినారంటే మీరు చూడండి. మనం తల్లి నవమాసాలు మోస్తుంది, అక్కడుండే బొమ్మ ఈ భూదేవి భూమాత మనం అందరినీ మోస్తుంది. ఎంతకాలమైన తరతరాలుగా మోస్తూనే ఉంది ఈ భూమి. అట్లా భూమాతకు జోహార్లు అర్పించుకునే అవకాశాన్ని మాకు కలిగించినారు.
వికాస్ పాఠశాల నందు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పిల్లలతో సమావేశం. గొప్పది బాల్యంలో బంగారు లోకం ఉంటుంది, మీరు మహనీయులు అవుతారు. అలాగే మీ మనస్సులు ఇప్పుడు ఎలా ఉంటాయంటే మల్లెపువ్వు లాంటి మనస్సులు, మంచి ముత్యాలు లాంటి నవ్వులు, కపటము లేని కేరింతలు, తనివి తీరని తుల్లింతలు, వెరసి విరసిన ఇంద్రధనుసులు, సరళత్వానికి సౌమ్యత్వానికి మరపు రాని సంకేతాలు, దాన్ని అవమానస గోచరము అంటారు. వినండి పిల్లలు కూడా, ఈరోజు మీరు చేయాల్సినటువంటి ఊరికే మిమ్మల్ని సారోలు పెట్టి అయితే ఈ ప్రోగ్రాం భారతదేశం యువజన దినోత్సవంగా మిమ్మల్ని ఉద్దేశించి ఏర్పాటు చేసింది. సంవత్సరానికి ఒక్క వివేకానందరు రెడీ అయితే కూడా చాలా విలువైన జీవితం, విద్యార్థి జీవితానికంటే మించిన విలువైన జీవితం లేదు. పిల్లలకు, విద్యను ఆర్జించే విద్యార్థులకు నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. కావున నా ప్రాణానికంటే విలువైనటువంటి చిన్నారులు, చిన్నారి కుసుమాలకు నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు, అభినందనలు. ఈరోజు కార్యక్రమం వివేకానంద జయంతి, యువజన దినోత్సవం, మా మహాసంకల్పం ఏమిరా అంటే అలాంటి మహాపురుషుని యువకుల కోసరం, యువజలను ఉత్తేజపరచడానికై ఉద్భవించినటువంటి సన్యాసి అన్నారు. నిజమే, అతను తేజోమూర్తి. రామసముద్రం మండలం కేసీపల్లి నందు సిలిండర్లు పేలి 10 లక్షల ఆస్తి నష్టం. రామసముద్రం మండలం కుదురుచీమరపల్లిలో సిలిండర్ పేలి పాక్షికంగా దెబ్బలు తిన్న 2 ఇళ్ళు, త్రుడిలో తప్పిన పెను ప్రమాదం. ఎటువంటి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డ కుటుంబీకులు, 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. సిలిండర్ మనం ఎట్లా వాడుకుని పెట్టింటాము, ఏమది రెగ్యులేటర్ తీసి తీసేదే కదా, ఆయన అడగండి. అదే మీ పర్మిషన్ ఇస్తే తీస్తాం. సిలిండర్ స్టవ్ అంతే, పైపు రెగ్యులేటర్ ఉన్నా ఏం తీవద్దండి, ఏం తీయకూడదు. ఏమి నేను మీకు అర్థమవుతుంది, పైన ఏం ముట్టుకోవద్దు, చెత్త గీత దాని కూడా వెళ్ళేది, గోడ మీద సపోర్ట్ ఉంది, వస్తుంది గ్యాస్ వచ్చే అవకాశం ఉంది. అది దెబ్బలు, అదే దెబ్బనప్పుడు ఏమన్నా పడండి, అదే గ్యాస్ అది ఆఫ్ చేయాలి, ఆఫ్ చేయాలి పైన రెగ్యులేటర్ వస్తుంది, అది ఆఫ్ చేసి తన పాత ఉండి ఎత్తుకొని వచ్చేస్తున్నా, ఎత్తుకొని అది ఆఫ్ చేసి పెరగల ఆఫ్ చేసి ఎత్తుకోవటం వల్ల భద్రం పా రాళ్ళు పైన లూజ్ కూడా ఈ పక్కడే, అదేం ప్రాబ్లం లే ఇప్పుడు, అదేమన్నా రాళ్ళు పడతాయి, ఏమన్నా ప్రాబ్లం ఏం పడవ, పడి
వీళ్ళు భయపడతా ఉన్నారు. కరెంట్ ఉందినా? కరెంట్ మీరు ఎక్కువ మాట్లాడద్దా, సౌండ్ కూడా పడిపోతుంది. పక్కన రండా, బయట రండా, పద ఎక్కువ మాట్లాడిన సౌండ్ కూడా పడిపోతుంది. మీరు వచ్చేయండి, మీరు వచ్చేయండి, వచ్చేయండి, వచ్చేయండి. ఏం ముట్టుకోదు, అట్లా సిలిండర్ స్టవ్ ఎత్తుకుంటాడు. రెండు వాళ్ళు వచ్చేయారు బయట, ఆ రాయి ఒకటి అడుముందే. హిందుస్థాన్ పెట్రోల్ బంక్ యజమాని రెడ్డి భాస్కర్ గుప్తా 500 మందికి అన్నదానం ఏర్పాటు. శుక్రవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ సమావేశంలో ఎంపీపీ కళావతమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ ఎంపీపీ మాట్లాడుతూ అధికారుల సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యం అయిందని సుఖముఖంగా వారిని అభినందించారు. బహు ఎన్నికలలో సమీపిస్తుండటంతో ఇదే చివరి సమావేశం కావచ్చునని తెలిపారు. వేసవి సమీపిస్తుండటంతో అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టి ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు. అనంతరం తహసీల్దార్ ఉదయభారతి మాట్లాడుతూ కలెక్టర్ గారి ఆదేశాలలో మండలంలోని ఇరికిపెంట ఆవులపల్లె పంచాయతీకి చెందిన 48 మంది రైతులకు 100 ఎకరాల 46 సెంట్లకు పట్టాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. అనంతరం అన్ని శాఖల అధికారులు వారి ప్రగతి నివేదికను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవీ రామచంద్ర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. వాళ్ళకు పట్టాలు పంపిణీ చేయమని చెప్పేసి చెప్పిన దాని వల్ల మనము పట్టాలు పంపిణీ చేయాల్సిన అవసరం వచ్చి వాళ్ళకు మన జన్మభూమి కార్యక్రమంలో పంపిణీ చేయడం జరిగింది. ఇంకా స్పెషల్ ఆఫీసర్గా మేము ఆవులపల్లె, పొదలగుంటపల్లె, 81 పల్లె ఉన్నాను. అక్కడ అన్నీ కూడా నీళ్ళ సమస్య ఇంకా రాను ఉధృతి అవుతుంది కానీ తగ్గదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వర్షాలు లేవు, చెరువులు లేని పోతూ చూస్తే ఆ నీరు ఇంకిపోతుందే కానీ పెరగడం లేదు. ఇంకా దేవుడు కరుణించి మనకు వర్షాలు అనుగ్రహిస్తే తప్ప నీటి సమస్య మాత్రం ఉధృతంగానే ఉండవచ్చునేమో. ఇంతకుముందు ఉందో లేదో నాకు ఇది తెలియదు. ఇప్పుడు నేను చెరువులు చూసినప్పుడు అనుకుంటున్నా ఎక్కడ చూసినా నీళ్ళు ఉండడంలా, అంత ఇసుక కనబడతా వస్తూ ఉంది. కానీ ఇప్పుడు వచ్చే నీళ్లను వృధా చేయకుండా కొంచెం నీటిని వృధా కాకుండా కాపాడుకుంటే మనము వేసవిలో కూడా ఆ నీటిని పొదుపుగా వాడుకోవచ్చు. నీళ్ళు భూమిలో ఉంటాయి, కొలాయి తిప్పేస్తే అవి పోతానే ఉంటాయి. కొన్ని చోట్ల కొలాయి విరిగిపోయింటే అట్లే పోతుంటాయి. ముఖ్యంగా ఆవుల పల్లెలో ఇంత పెద్ద పైప్ ఉంది, ఆ పైపులోంచి నీళ్ళు పోతూనే ఉంటాయి. మోటార్ వేసేస్తారు, ఇంకా పట్టుకున్న కాటి పట్టుకుంటారు, వదిలేస్తుంటారు. అంతేగాని ఇంకేమీ లేదు. మనకైతే మన మండలంలో ఆఫీసర్లు అంతా ఎక్సలెంట్, అంతా బాగా పనిచేస్తూ ఉన్నారు. ఈ జన్మభూమి 2వ తేదీ నుంచి ఈ 11వ తారీఖు వరకు అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. మేమైతే స్టేజ్ మీద వచ్చి మాట్లాడేసి పోతాము. మనలే ఉండేది మీ డ్యూటీ అంతా, ఆఫీస్కి వచ్చి ఇవన్నీ అప్లోడ్ చేసి సీఎం డాష్బోర్డ్ పంపించి ఎలా అంటే ఇది ఎంత వేగవంతంగా జరుగుతూ ఉందండి. నిన్న మీటింగ్లో ఇచ్చిన పెన్షన్లో కూడా ఈ రోజుకే శాంక్షన్ లిస్ట్ వచ్చింది. అంటే ఇదేమంత ఆషామాష పని కాదు. మీ సహకారం లేకపోతే ఉద్యోగస్తు
రైతులు సహకారం లేకపోతే రాజకీయ నాయకులు ఎవరు ఏమి చేయలేరు. ఎలాంటి ఒక బండికి రెండు చెట్లు ఉన్నట్లు ఉద్యోగస్తులు ఒక సైడ్ ఉంటే ఒక సైడ్ రాజకీయ నాయకుడు ఉంటేనే ఆ రథం ఆ బండి సక్రంగా పోతుంది. ఒకటి కొంచెం పెడిచినా కదా
చేస్తారు కాదు, లేకపోతే రాజకీయాల గురించి మాట్లాడుకోవడం అనేది కాదు. ప్రజలు సమస్యను ఉద్దేశించి మా ఊరు జన్మభూమి కార్యక్రమం మరి ప్రోటోకాల్ విషయమా, నువ్వు గొప్ప నేను గొప్ప కుర్చీ గొప్ప అని కాదు. రామకృష్ణారెడ్డి గారు ఇదే రాజకీయం చేశారు, ఇంటి నుంచి కూడా మీకు ఇదే రాజకీయం కూడా మేము అందించాల్సి వస్తుంది. దయచేసి అందరూ కూర్చోండి, అర్జీలు ఇచ్చేసాడు తప్పకుండా, ఇవన్నీ అప్లోడ్ చేసి ఈరోజు ఇచ్చిన అర్జీలు అన్ని తప్పకుండా అందరికీ పనులు జరుగుతాయి, జరిగేటట్టు కూడా చూస్తాం. అంతేగాని ప్రోటోకాల్ విషయంలో ఎవరో ఆఫీసర్స్ చెప్పలేదు, లేకపోతే మాకు తెలియకో కాదు. ఇలాంటి కార్యక్రమాలకి ముఖ్యంగా ప్రజలు వచ్చేసింది, ఏమైనా మంచి జరుగుతుందా, మాకు ఏం లేదు చేస్తున్నారు గవర్నమెంట్ అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇంతమంది వచ్చారు. దయచేసి సార్, సార్ ఎక్స్క్యూజ్ మీ, యు ఆర్ నాట్ హియర్ టు టాక్ అబౌట్ ప్రోటోకాల్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఇది ఇన్ని రోజులు ఈ డ్రామా సాగింది, దయచేసి నిలబడి బికాస్ ఇప్పుడు ఇచ్చిన అర్జీలన్నీ నెక్స్ట్ ఎవ్రీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అర్జీలతో వచ్చిన వాళ్ళు వాళ్ళు సమస్య లేదు మీరు చెప్పుకుంటారు. ఇక్కడ మేము అవసరం లే, వాళ్ళు అవసరం లే వాళ్ళకి. దయచేసి మీరు సమస్యల గురించి మాట్లాడచ్చు, ప్రతి ఒక్క మనిషిని ఇక్కడికి అర్జీ తీసుకొచ్చిన ప్రతి ఒక్క మనిషిని మీరే డైరెక్ట్ గా అడగండి ఏం సమస్యలు ఉన్నాయి, ఏం ఉన్నాయి. ఇక్కడ ప్రసంగాలు లేకపోతే పార్టీల గురించి, రాజకీయాల గురించి కానీ ప్రోటోకాల్ గురించి అవసరం లేదు సార్. దయచేసి అవునయ్యా, మేము వచ్చినట్టు ప్రజలు వాళ్ళ అర్జీ తీసుకొని పని చేయడానికి మా గవర్నమెంట్ మాట్లాడు.